పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల పట్టణ పరిధిలోని 21వ వార్డ్ గణేష్ నగర్ లో 4 కోట్ల నిధులతో నూతన స్తంభాల ఏర్పాటు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సెస్ వైస్ చైర్మన్ లగసెట్టి శ్రీనివాస్ నూతన స్తంభాల ఏర్పాట్లు ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి, వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, కౌన్సిలర్ వేముల రవి, సెస్ ఏఈ శ్రవంతి, ఏఎల్ఎం మహేందర్, స్థానిక వార్డు ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమం స్టార్ట్ జరిగింది. ఇందులో భాగంగా ప్రస్తుతం గణేష్ నగర్ లో మనము ఈ స్ట్రీట్ లైట్ కానీ థర్డ్ వైర్ కానీ ఎక్స్టెన్షన్ పోల్ కానీ దాదాపుగా 30 పోల్ ప్రస్తుతం వేస్తున్నాము. సెకండ్ విడతలో మిగతా పోల్ వేస్తాము. దాదాపు పట్టణం మొత్తంలో 4 కోట్ల వ్యయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబడింది. దానికి మన మంత్రివర్యులు కేటీఆర్ గారికి మా సెస్ తరఫున మరి మున్సిపల్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము.